హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బీట్ సింక్లో ఉన్న ఎఫెక్ట్స్ని యూజ్ చేసి డీజే స్టైల్ వాట్సాప్ స్టేటస్ వీడియోనిది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు, చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. నేను వాడిన ప్రతి ఫైల్ని, అంటే నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ప్రీసెట్ని, తర్వాత టెంప్లెట్స్ని, బోర్డర్స్ని, లిరిక్స్ని అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. కైన్మాస్టర్ ప్రోలో అంటే కొత్త అప్డేట్ వచ్చింది. కైన్మాస్టర్ ఎక్స్ ప్రో అని లేటెస్ట్ వెర్షన్ ఇలా రెడ్ కలర్లో ఉంటుంది. చూడటానికైతే, వాడటానికైతే చాలా చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్గా వీడియో చేశాను, యాప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కైన్మాస్టర్ ఎక్స్ ప్రో అని. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ వెర్షన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చితే. ఓకేనా? సో ఈ వెర్షన్ అయితే ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న వెర్షన్. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే మోడెడ్ అయితే ఇలా ఉంటుంది, నార్మల్ అయితే నార్మల్ కలర్లో ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పైన ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ కిందకి వెళ్ళండి. ఇక్కడ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుందా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసి ఇట్లాంటి నోటీస్ ఒకటి వస్తుంది, ఓకే చేయండి. ఇలా మీకు డైరెక్ట్గా ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. పైన త్రీ లైన్స్ పైన ట్యాప్ చేసి ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోంచి ప్రాజెక్ట్ 24, మనం ఇప్పుడు క్రియేట్ చేసేది 24 ప్రాజెక్ట్, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ అయిన తర్వాత స్క్రీన్ పైన ఇలాంటి నోటిఫికేషన్ వస్తుంది. మీరు కానీ మీ దగ్గర కానీ ఎఫెక్ట్స్ లేకపోతే అన్ని డౌన్లోడ్ చేసుకోమని పైన డౌన్లోడ్ అవ్వాలని ఒకటి చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన వెంటనే మీకు ఇలా వచ్చేస్తుంది స్క్రీన్. దీన్ని జూమ్ చేయండి. ఇవి నేను వాడిన ఫొటోస్. మీరేం చేయాలంటే ఈ ఫొటోస్తో మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి కంప్లీట్లీ. ఓకే, దానికోసం ఫస్ట్ పిక్ని ట్యాప్ చేయండి. సిజర్ సింబల్ పైన మీడియా సింబల్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీ పిక్స్ని, అంటే మీ డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అయినా మీ ఓన్ ఫొటోస్ అయినా ఇక్కడికి చూస్ చేసుకోండి. నేను ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, పైన టిక్ మార్క్. ఇప్పుడు ఈ ఫోటోని రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి యానిమేషన్ యాడ్ అవుతుంది. అండ్ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం, సిజర్ సింబల్ పైన మీడియా సింబల్ ట్యాప్ చేశాను, అండ్ మళ్ళీ ఇంకొక ఫోటోని ట్యాప్ చేశాను, ఇలా వచ్చేసింది పైన టిక్ మార్క్. దీనికి కూడా యానిమేషన్ యాడ్ అయిపోయింది. అండ్ ఇంకొక ఫోటోని ట్యాప్ చేశాను, పైన మీడియా సింబల్ ట్యాప్ చేశాను. అండ్ ఇలా మీరు మాన్యువల్గా ఇప్పుడు నేను ఎలా అయితే రీప్లేస్ చేస్తున్నానో ప్రతి ఫోటోని, మీరు కూడా ఈ విధంగా మీ ఫొటోస్ కంప్లీట్గా ఆల్ ఫొటోస్ని ఒకటి నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫోటోని కంప్లీట్గా రిమూవ్ అంటే రీప్లేస్ చేసుకున్న తర్వాత, రీప్లేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. సో ఇప్పుడు రీప్లేస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను డైరెక్ట్గా దీన్ని ఏంటంటే బీట్ సింక్కి, అంటే బీట్ సింక్కి తర్వాత డీజేకి కనెక్ట్ అయ్యేటట్టు ఈ ఫొటోస్ని పెట్టాను. మీరు ఫొటోస్ని రీప్లేస్ చేయండి, సైజులను అడ్జస్ట్ చేయకండి. రీప్లేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చి ముందుగా లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, మనకి బ్లాక్ షాడో ఇమేజ్ ఉంటుంది కదా, సో ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో ఇచ్చాను, ఆ బ్లాక్ షాడో ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి కొంచెం పైకి జరపండి, సో బ్లాక్ కనపడే వరకు. అండ్ ఈ బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని ఫొటోస్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇలా నేను డ్రాగ్ చేస్తున్నా చూడండి, మీరు కూడా ఈ విధంగా డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు మీరేం చేయాలంటే లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన డీజే స్టైల్ లిరిక్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ లిరిక్స్ ఎలా వచ్చాయి కదా, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. వే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో ఈ పాయింట్లో పెట్టి సైజ్ మీ ఇష్టం వచ్చినంత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో లిరిక్స్ పెట్టాం, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మీరు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి బ్లాక్ బోర్డర్ని పెట్టాలి ఇప్పుడు మీరు ఇక్కడ. సో బ్లాక్ బోర్డర్ ఎందుకంటే బ్లాక్ బోర్డర్ పైన కూడా ఎఫెక్ట్ అయితే వస్తుంది, అందుకోసమే బ్లాక్ బోర్డర్ని తీసుకొని సిజర్ సింబల్ పైన పక్కన పాన్ అండ్ జూమ్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన టిక్ మార్క్, దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి ఈ యొక్క ఫోటోని. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి లిరిక్స్ పెట్టాం, బార్డర్ పెట్టాం, ఒకసారి ప్లే చేసి లిరిక్స్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మెయిన్ టెంప్లెట్ పెట్టాలి దీనికి. ఓకేనా? ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ బ్లూ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని, సో సిజర్ సింబల్ పక్కన మనకి పాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది, అండ్ దీని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు కంప్లీట్ చేయడం అంటే క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది, ఒకసారి ప్లే చేస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది చూడండి.
సో చూడండి మనకి పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది, ఎందుకంటే నేను ప్రీసెట్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఇచ్చాను కాబట్టి మీరు ఫోటోస్ని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం పైన షేర్ సింబల్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సో 1080లో బిట్ రేట్ 9 MBPS పెట్టి సేవ్ చేశాను. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.